ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును. మరోసారి దేవుని వాక్యం వినటానికి దేవుడు మనకి మంచి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎలా ఉన్నారు? ఈ వ్యాపారాలు ఎవరి మీ చదువులు, కొంతమంది చదువుల కోసం ఫోన్ చేశారు, వారి కోసం ప్రార్థిస్తున్నాం. కొంతమంది ఆర్థిక ఇబ్బందుల కోసం ఫోన్ చేశారు, ప్రార్థిస్తున్నాం. కొంతమంది ఉద్యోగాల కోసం ఫోన్ చేశారు, వారి కోసం ప్రార్థిస్తున్నాం. ఇలాగ చాలా అవసరతల కోసం మీరు ఫోన్ చేస్తున్నారు. అందుబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రాలు. మీరు చేసిన ప్రతి ప్రార్థన అవసరత కొరకు ప్రభు సన్నిధిలో మానక దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. దేవుడు మీ ఎడల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. విశ్వాసంతో ముందుకు రండి, విశ్వాసంతో దేవునితో నడవండి. దేవుడు మీ ప్రార్థనలకించి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. దేవుడు మీకు ధైర్యం కలిగజేసి గొప్ప ఆదరణ కలిగజేసే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని వాక్యం, దేవుని మాటలు విందాం. రండి దేవుని సన్నిధానంలోకి. దేవుని సన్నిధానంలో ఈ మాటలు మీ జీవితాల్లో మేలు కలగజేస్తాయి, ఒక నూతనమైన ఆత్మీయ జీవితంలోకి తీసుకెళ్తాయని నమ్ముతూ స్తుతిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యంలోకి వెళదాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, వాక్యం ద్వారా నాతోనే బిడ్డలతో మాట్లాడి మిమ్మల్లనైనా స్వరం పంపించండి. తండ్రి మీరు మాట్లాడితే బ్రతుకుతాం, మీరు మాట్లాడితే మా జీవితాలు తెప్పరెళ్తాయి. సహాయం చేసి ఆశీర్వదించి ముందుకు నడిపించమని యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచి దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. మరోసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తీసుకోండి, వాక్యం ధ్యానించండి, వాక్యాన్ని వినండి, హృదయంలో విశ్వాసాన్ని భద్రపరచుకోండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళదాం. దేవునికి మహిమ. హల్లెలూయా. లూకా సువార్త 10:41 చదువుతున్నాను. అందుకు ప్రభు మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే. మరియా ఉత్తమైన దాన్ని ఏర్పరచుకొను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడిదని ఆమెతో చెప్పాను. మరియా ఏమి వెనుకున్నది? ఉత్తమమైన దాన్ని వెనుకున్నది, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. మార్త దేవిస్తారమైన పనులు పెట్టుకున్నది. దేవుళ్ళారా, ఏది అవసరమో ఏది అవసరం లేదో మనం గుర్తించాలి. అవసరమైన దాన్ని మనం ఎక్కువగా పాటించాలి. అవసరమైన దాని వైపే మన మనస్సులు, అవసరమైన దాని వైపే మన తలంపులు, అవసరమైన దాని వైపే మన జీవితాలు అప్పగించుకోవాలి. అవసరం లేని వాటికి సమయాన్ని వ్యర్థపరచకూడదు. అవసరం లేని వాటికి ధనాన్ని ఖర్చు చేయకూడదు. అవసరం లేని వాటికి మన ఆయుష్కాలాన్ని అప్పగించకూడదని ప్రభు పేరిట బతిలాడుతున్నాను. అవసరమైన దానికి మీరు ఎంతైనా ఖర్చు పెట్టండి, అవసరమైన దానికి మీ ఆయుష్కాలాన్ని అప్పగించేసేయండి, అది తొదక ఆశీర్వాదము మహిమకరంగా మార్చబడదని ప్రభు దాసునిగా నేను ప్రకటన చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏది అవసరమో దేవుడిలారా, ఏది అవసరం కాదో ఈ రోజున మరి ప్రజలకు అర్థం కావటంలా. ధనం అవసరమే, ఎంతవరకు అన్నపాన వస్త్రములు గలవారమే, వాటితో తృప్తి పొందటానికే ధనం అవసరం. కానీ ధనం కోసమే సమయాన్ని కేటాయిస్తూ జీవితాలు అప్పగించేసుకుంటూ ఆయుష్కాలం అంతా ధనం కోసమే. ధనం అవసరం, ఎంతవరకు అవసరం? కొంతవరకే. ఆదివారాలు దేవుని సన్నిధి కూడా విడిచిపెట్టి రోజు కనీసం కాసేపు కూడా దేవుని పాదాలు గడపటానికి అవకాశం, సమయం కూడా దొరకని ఒక బిజీ లైఫ్లోకి మనిషి వెళ్ళిపోయాడు. ఆమెను ఒక చోట ఒక ముగ్గురిని కలవటానికి వెళ్ళాను. అన్నా మేము పలానా చోట ఉన్నాం రా అన్నారు. వెళ్ళాను అక్కడికి. వెళితే ముగ్గురు ఒకే చోట కూర్చొని ఉన్నారు, ఒకరికొక సంబంధాలు లేవు, అందరు ఫోన్లు. చూసారా, అవసరమా? ఒక చోట ముగ్గురు కూర్చోమని ఎలా ఉన్నారు? ఏంటి, ఈరోజు ఎంతసేపు ప్రార్థన చేసావు, నువ్వు ఈరోజు వాక్యం చదివావా? ఇలాంటి వాతావరణం కనిపిస్తుందేమో అనుకుంటే లేదు. అవసరమైంది ఏది? అవసరమైన దానికి సమయం కేటాయించక, అనవసరమైన వాటికి సమయాన్ని కేటాయిస్తూ దరిద్రులయ్యి దేవునికి దూరమై ఆత్మీయతను కోల్పోతున్న వారు ఎంతమంది లేరు? ఇక్కడ అదే సందర్భం కదా. మార్త ఏం చేసిందంట, విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడి ఆయన దగ్గరికి వెళ్ళి నీకు చింత లేదా? చూసారా, ఎవరిని అడుగుతున్నామి? ఎవరి మీద తగదాడుతుంది? సర్వశక్తి దేవుని మీదే. అవును కదా, వాళ్ళు విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడి పాస్ట్గా నేనేస్తారు, సేవకుని తిట్టి తిడతారు, అనవసరం ఖర్చులు పెంచేసుకొని అనవసరం ఖర్చులు పెట్టుకొని దేవు సేవకుడి వాసిని ఎవరు యథార్థంగా సేవ చేస్తూ ఉన్నది? వచ్చినంత దేవుని సేవ ఖర్చు పెట్టి
దేవుడు ద్వారా ఒక వైరాగ్యంతో ఉన్న సేవకులకు సహాయం చేయరు. ఆమెన్, హల్లెలూయ. మా జీవితాలు అదే ఉపదేశంలో ఉన్నది. నువ్వు 1 కోటి రూపాయలు సేవ ఖర్చు పెట్టేస్తాం, వచ్చి చూడు మా జీవితాలని, నాతో ఉండు చూడు ఒక నెల. ధైర్యంగా చెప్పగలను నేను, 1 సంవత్సరం నాతో ఉండు. ఈ పాస్టర్ గారు ఆక్యం చెప్తున్న పాస్టర్ ఎలా ఖర్చు పెడుతున్నాడు, వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు. నాకు ఒక సెల్ ఫోన్ ఉంది, దాదాపు 4 ఏళ్ళు అది అంతే అట్లే వాడుతున్నా. ఇంకో సెల్ ఫోన్ కొనుక్కోవచ్చుగా, అవసరం లేదు, ఉంది బాగుంది, ఇంకెందుకు. దేవునికి మహిమ, హల్లెలూయ. మందిరంలో అవసరం, మౌత్ కొనేసా. మందిరంలో అవసరం, యాంప్లిఫైయర్ కొన్నా. యాంప్లిఫైయర్ ఉన్నాయి, ఉన్నా కొన్నా ఎందుకు. చిన్న చిన్న కోటాలకి ఎక్కువ సంశిష్టం అవసరం. ప్రైజ్లాడ్, హల్లెలూయ. కనుక దేవుని బిడ్డలారా, ఎవరితో మాట్లాడుతుందేమి, సేవకు అవసరం. యథార్థంగా దేవుని సేవలో వచ్చిన రూపాయిని దేవుని ఖర్చు పెట్టే ఒక ఆత్మీయులకు మమ్మల్ని తీసుకెళ్ళాడు. మా పేరున ఏ ఆస్తులు లేవు, ఏ ఫిక్స్డ్ డిపాజిట్లు లేవు, ఏ బాండ్ పేపర్లు లేవు. నాకు 2 కుమార్తెలు, 1 బాబు, 2 పిల్లల మీద ఫిక్స్డ్ డిపాజిట్లు లేవు. వివాహానికి ఏం చేస్తావు, యెహోవా ఈరే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి, దేవుడు అవసరమైన దాన్ని ఖర్చు పెట్టక, అనవసరమైన వాటికి ఖర్చు పెడుతూ, ఈ రోజున సమాధానం లేక ఆశీర్వాదం లేక కుమిలిపోయేవారు ఎంతమంది లేరు. ఆ సందర్భం అదే. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె మధ్య తీసివేది. అది అవసరం, ఆమెకు అవసరం, నీకు అవసరం. అది 40వ వచనం, విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడింది. ఆ యుద్ధకు వచ్చి, ప్రభా నేను ఒంటరి, ఎవరు పని చేయమని, నేను ఒంటరిగా పని, విస్తారమైన పనులు ఎవరు పెట్టుకోమన్నారు, విస్తారమైన ఫ్రెండ్స్, విస్తారమైన టీవీ సీరియల్లు, విస్తారమైన సరస్వక్తులు, విస్తారమైన మాటలు, విస్తారమైన డబ్బు సంపాదన. నెమ్మది లేకపోవడానికి కారణం అదే, సంతోషం లేకపోవడానికి కారణం అదే. మరీ అవసరమైంది ఎన్నుకున్నది. తిండి తిప్పలు అవసరం లేదా, నేను అంటాను మార్తా పరిచర్య అవసరం లేదా, వండాలే లేదా వచ్చినప్పుడు. మరి ఇంట్లో సేవకుడు వచ్చాడు, కుటుంబం ప్రార్థన పెట్టుకున్నాం, మరి ఆయనకి అన్నీ వండాలా లేదా. ఏం వండకుండా రాంగంలో కూర్చొని స్తోత్రం స్తోత్రం అంటే అది అవసరం లేదా. ఆమెన్, హల్లెలూయ. చెప్పండి, హల్లెలూయ. అవసరమే. ఎంతవరకు, అది కొంతవరకే. నిత్యము దాని వైపే చూసుకొని, ఓ 5 ఐటమ్స్ పెట్టేసుకొని, ఏవో పనులు చేసుకొని, సరిగ్గా ప్రార్థనలు కూర్చోక, కాస్త దేవుని మాటలు వినక తపన పడేవాళ్ళు ఎంతమంది లేరు. అవసరమైన దాని వైపు మనసు పెడితే దేవుని ఎదుటికి వెళతావు, అవసరం లేని దాని వైపు మనసు పెడితే దేవునికి దూరం అవుతావు. ఆ సందర్భాన్ని మీకు చూపిస్తాను. 3వ అధ్యాయము, దేవుని వాక్ 9:10 వచనాలు, ఆది కాండం చూడండి. దేవుడు నీ యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడున్నావు అని. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరుగా ఉంటేను గనక భయపడి దాక్కుంటున్నా నేను. చూశారా దేవుడిలారా, ఇక్కడ ఆదాము దేవునికి భయపడి దూరమయ్యి చెట్టుచాటు దాక్కున్నాడు. అదే ముందు ఆదాము దేవుని స్వరమేనగా నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాడు. దేవుని ముఖదర్శనం చేసే ఆదాముని దేవుని ముఖదర్శనం చేయకుండా దూరం చేసింది ఏంది, అవసరం లేని ఆహారం. అది అవసరం లేదు. అవసరం లేని ఆహారం కోసం అవమ్మ లోబడింది. అవమ్మ లోబడింది కాదని, అవసరం లేని ఆహారం కోసం ఆదాము లోబడ్డాడు. అవసరం లేని దానికోసం వెళ్ళిన ఆదాము దేవునికి దూరం అయిపోయాడు. అవసరమైన ఆహారం తింటూ అవసరమైన వాటిని వైపు మనసు పెడితే ఆదాము దేవుని ముఖదర్శనం చేసేవాడు. అవసరం లేని ఆహారం వైపు ఆశించి వెళ్ళిన ఆదాము దేవునికి దూరం అయిపోయాడు. ఈ రోజున అవసరం లేని దానికి సమయం కేటాయిస్తూ, అవసరం లేని వాటి వైపు నువ్వు పరిగెస్తూ, అవసరం లేని వాటి కోసం కష్టపడుతూ, దివారాత్రులు శ్రమిస్తూ, ఆయుష్కాలమే ఖర్చు పెడుతూ, 1 కోట్ల రూపాయలుండి మనశ్శాంతి లేక దేవుని సన్నిధిలో కాసేపు కూర్చోలేని దౌర్భాగ్య స్థితి కదా. ఆమెన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆలోచించు దేవుని బిడ్డలారా, అవసరమైన దానికి ఎంత సమయం కేటాయిస్తున్నావు, అవసరమైన దానికి ఎంతసేపు నువ్వు నీ 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 సమయాన్ని హెచ్చిస్తున్నావు, నీ ధనాన్ని ఖర్చు పెడుతున్నావు. గమనించి దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అవసరమైన దానికోసం పరిగెత్తు, అప్పుడు నేను అది ఆశీర్వాదం తీసుకెళ్తుంది, దేవుని ముఖదర్శనం చేసేటట్టుగా చేస్తుంది,
దేవునితో సహవాసం చేసేటట్టుగా చేస్తుంది. ఇదిగో దేవుని సేవకుడితో సహవాసం చేసేటట్టుగా చేస్తుంది. అవసరం లేని దానికోసం పరిగెస్తే దేవునికి దూరం అవుతావు, దేవుని సన్నిధికి దూరం అవుతావు, దేవుని ఆశీర్వాదం దూరం అవుతావు, మనశ్శాంతికి దూరం అవుతావు, కృపకు దూరం అవుతావు, సేవకుడికి దూరం అవుతావు. జాగ్రత్త. నీ జీవితంలో ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్న మరియా అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. క్రైస్తలాడ హల్లెలూయా. ఉత్తమమైన దాన్ని, అవసరమైన దాన్ని ఎన్నుకోవటం నీ ఇష్టము. ఎప్పుడైతే దాన్ని ఎన్నుకుంటావో అది నీ యొద్ద నుంచి తీసివేయబడదు. 27వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం చూడండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో దాన్ని ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిలో నివసింపగోరుచున్నాను. ఏది అవసరం దావీదుకి? రాజరికం అవసరమా? రాజుగా ఉండి నడవటం అవసరమా? రాజుగా ఉండి సుఖ సౌఖ్యాలు భోగాలు అనుభవించడం అవసరమా? కానీ ఆయన అవసరమేంది? అది అవసరం లేదు. ఇది అవసరం. ఏది అవసరము? నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిని నివసించగోరుచున్నాను. ఎంత ఆశ! ఎన్ని పనులు ఉంటాయి, ఎంతమంది సహకారులు ఉంటారు, ఏది కొరతలా? వస్త్రానికి, తిండికి కానీ, ధనానికి కానీ రాజ్యాన్ని సంపాదించుకోవచ్చు, కోకొలకు డబ్బు సంపాదించుకోవచ్చు. అది అవసరం కాదు, నా దేవుని సన్నిధి అవసరం అని తన తీర్మానం, అది తన ఆశది. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని కూడా మీకు చూపిస్తాను. దేవుడిలారా, యెహోషువా గ్రంథం 24వ అధ్యాయం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినడలా మీరు ఎవరు సేవించేదరో, నాది అద్దరిన మీ పితృలు సేవించిన దేవతలను సేవించేదరు, అమ్మోనీయుల దేవతలు మీరు సేవించున్నారే, వారి దేవతలను సేవించరు. నేడు మీరు కోరుకోండి, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమనెను. ఏది అవసరం? మీరు ఎవరిని సేవిస్తారో, మీకు ఎవరు అవసరం వారిని కోరుకోండి, వెళ్ళిపోండి, నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాం, ఆయనే మాకు అవసరం. ప్రైజ్లాడ. ఎవరు నీకు అవసరం? వాళ్ళు అంటున్నారు, మీ దృష్టికి కీడని తోచించిన ఎడల నది అద్దరు మీ పితృలు సేవించిన దేవతలను సేవిస్తారు, అమోరీల దేశం నివసిస్తున్న దేవతలను సేవిస్తే మీరు ఏ దేవత ఎవరో పూజ ఏమో చేసుకోండి, కానీ నేను నా ఇంటి వారి మధ్య యెహోవాని సేవిస్తాం. ఇది అవసరం. అవసరమైన యేసయ్యని ఆరాధించక, అవసరమైన యేసయ్యని హృదయంలో పూజించక, అవసరమైన యేసయ్యని సన్నిధికి రాక, నీ రోజున సమస్యలు చిక్కుకొని సతమతమైపోతూ, ధనం ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, మనసులో నెమ్మది సంతోషం లేక కుమిలిపోతున్నావా? ఈరోజు రా యేసయ్య దగ్గరికి. యేసయ్య నీకు అవసరం. నీకోసం ప్రాణం పెట్టి, నీకోసం రక్తము గార్చి, నీకోసం చనిపోయి సమాధి గెలిచి మూడోదని తిరిగి లేచి పునరుద్ధరణ యేసయ్య నీకు అవసరం. ఈ రోజున ఏది అవసరం ఉందో, ఏది అవసరం నీకు అర్థం కావటం అలా. అందుకే మాతతో అంటున్నాడు, నీవు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావమ్మా, నీవు అనేక వాటి వైపు చూసి తొందరపడుతున్నావు, నీకు అనేకులు కావాలేమో. కానీ యెహోషువా అంటున్నాడు, నేను నా ఇంటి వారు మా యెహోవాని. నీకు అవసరం ఈరోజు యేసయ్య అవసరం. నీ పరిస్థితి ఎరిగిన దేవుడు, నీ మనసు ఎరిగిన దేవుడు, నీ ప్రార్థన అలకించే దేవుడు, నీ కఠిన నాట్యంగా మార్చే దేవుడు, నీ మనసులో సమాధానము శాంతిని కలగజేసి సంతోషము కలగజేయగలిగిన దేవుడు నేను ఆరాధిస్తున్న యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ముగ్గురు కోరుకున్నారు. ఓర్పా కోరుకున్నది వెళ్ళిపోయింది. కానీ రూతు ఏమని కోరుకున్నది? నీ దేవుడే నా దేవుడు, నీ జన్మే నా జన్మ అని కోరుకొని అన్యురాలుగా ఉన్న రూతు ఇశ్రాయేలు వంశములో చేర్చబడి దేవుని బిడ్డలారా ఆశీర్వదించబడిన జనంగా మార్చబడింది. ఈరోజు నువ్వు నీకేది అవసరం, ఏం కోరుకుంటున్నావు? నీకేది అవసరం, ఏం కోరుకోవాలనుకుంటున్నావు? ప్రైజ్లాడ్. హల్లెలూయా. అయ్యా నాకు మంచి వస్త్రాలు అవసరం. మంచిదే, నీ వస్త్రాలు అవసరం. వస్త్రాలు తగు మాత్రం కుట్టించుకో. అయ్యా నాకు తిండి అవసరం. అవసరం మంచిదే, తిండి వద్దని ఎవరు అనరు.
తగుమాత్రం తిని తిని దేవునితో కొనసాగు. ధనం అవసరమే, తగు మాత్రమే, ఎక్కువ ఉందా సేవకిచ్చాయి. ఇసలాడు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అవును, నీ ధనం సేవకు ఎంతో అవసరం. నీకు ఆరోగ్యం ఎక్కువ ఉందా, దేవుని సేవలో ప్రయాసపడు. నీకున్న శక్తి దేవుని సేవకు అవసరం. ఆమెన్, హల్లెలూయా. ఖాళీ సమయం ఉన్నదా, దేవుని సేవలో నీ సమయాన్ని దేవుని పాదాలుగా ఉపయోగించు, అది అవసరం. నీ జీవితము ఫలభరితముగా, నీ కుటుంబం నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా, నీవు ఉన్నత స్థితిలో నువ్వు నిలబడగలిగి, నువ్వు ఒక ఆశీర్వాదకరమైన ఒక చక్కటి మార్గంలో వెళ్ళగలిగిన దేవుడిలారా, ఆ ఆశీర్వాదకరమైన జీవితము నీకు కావాలంటే అవసరమైన దాని మీదే నీ దృష్టి, అవసరమైన దాని మీదే నీ మనసు, అవసరమైన దాని మీదే నీ హృదయము, నీ జీవితము, నీ ధనము ఉండాలని ప్రభు పేద సేవకుడిగా ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏది అవసరమో, ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో అందులో నిన్ను స్థిరపరచను గాక. దేవుని వాక్యాలు కడదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, చాలా చక్కటి మాటలు. పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతుండగా ఆ మాటలు వింటూ దేవునితో సహవాసం చేయటానికి ఒక బలమైన తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మీలో కలగ చేయునుగాక. ఆమెన్. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమే ఎంచుకొని అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేని మీద మోషే దృష్టి? బహుమానముగా కలగబోయే వాటి మీదే. ఎవరు మోషే? ఫరో కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదంట. ఏమిటి మోషే ఆలోచన? మోషే దుష్టంతా దేని మీద? ఐగుప్తుల మీద కాదు, ఇశ్రాయేల్ మీద. మరి మోషే ఫరో తర్వాత ఫరో కదా, రాజు అవుతాడు కదా. రాజు అయినప్పుడు మనం మాట్లాడు, రాజు అయినప్పుడు ఇశ్రాయేలీలకి చక్కటి బిల్డింగ్లు కట్టించు, ఇశ్రాయేలీలకి పని లేకుండా సంతోషపరచచ్చు, ఇశ్రాయేలీలని ఒక ఉన్నతంగా ఉన్నతంగా ఆ ప్రాంతంలో నిలబెట్టచ్చు, రాయితీలు ఎక్కువ ఇవ్వచ్చు కదా, స్కీములు ఎక్కువ ఇవ్వచ్చు కదా. దేవుడిలారా, ఇంక ఏ బహుమానం లేచ్చు, ఎందుకని రాజు కదా మోషే తర్వాత. మోషే రాజు తన ప్రజలని చక్కగా చూసుకోవచ్చు కదా, మంచి మంచి బిల్డింగ్లు కట్టించు కదా, వాళ్ళ బిడ్డలకి మంచి మంచి చదువులు ఇచ్చు కదా. ఈరోజు పథకాలు చాలా ఉంటున్నాయి మన జీవితంలో, ప్రభుత్వం పథకాలు చాలా ఇచ్చేస్తుంది. అలాగే మోషే పథకాలు ఇచ్చుగా, ఆమెన్, హల్లెలూయా కదండి. ఇప్పుడు పథకాల మీదే మనం ప్రయాణిస్తున్నామా అని ఆలోచిస్తే, ఓ పూర్తిగా పథకాలు ఇచ్చేస్తున్నారు ప్రభుత్వం, మంచిదే వాళ్ళ ఆలోచన వాళ్ళది. అలాగే మోషే కూడా చాలా పథకాలు పెట్టచ్చుగా ఐగుప్తులకి కాకుండా ఇశ్రాయేలీలకి. ఏంటి అది, అవసరమా ఇది, అవసరమా అని సలహాలు మోషే స్నేహితులు ఎంతమంది ఇచ్చుండొచ్చు? రాజు అయితే నీ ప్రజలను బాగా చూసుకోవచ్చు, రాజు అయితే నీ బిడ్డలకు కష్టం లేకుండా చూసుకోవచ్చు, కనుక నువ్వు రాజుగా ఉండొచ్చు, ఇశ్రాయేలీని బాగా చూసుకోవచ్చు, నువ్వు రాజుగా ఘనత పొందొచ్చు, మంచి వస్త్రాలు, మంచి తిండి, మంచి వాతావరణం. నువ్వు ఈ స్థితి విడిచిపెట్టి వెళ్ళిపోతే నీ బతికి నీ బ్రతికేంది అనేది చాలామంది స్నేహితులు మోషేకి సలహాలు ఇచ్చుండొచ్చు. కానీ మోషే అవసరమైన దాని మీద దృష్టి పెట్టాడు. ఏది మోషేకి అవసరమో, ఏది ఇశ్రాయేలీకి అవసరం అంటే, ఐగుప్తు కాదు వాళ్ళకి అవసరం, కానాన్ అవసరం వాళ్ళకి. ఆమెన్, హల్లెలూయా. వాళ్ళ దేశం కానాను, వాళ్ళ దేశం ఐగుప్తు కాదు. మా దేశం ఇది కాదు, మాకు ప్రమాణం చేసిన దేశం ఉన్నది కానాను, అక్కడికి వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది మాకు అవసరం. ఏది అవసరం నీకు? భూలోక అవసరమా? ఈ లోక సుఖాలు అవసరమా? ఈ లోక అవసరమా? చనిపోయిన తర్వాత నరకమే లేదు, ఈ లోకంలో నేను ఉండగానే ఇది అవసరం లేదు, నాకు పరలోకం కావాలి, దేవుని రాజ్యం కావాలి, యేసయ్య కావాలి అనుకుంటే నిత్యరాజ్యము స్వర్గమే, యుగగాలు ఏస్తూ ఆనందం, అది ఉత్తమమైనది.
అది ఉత్తమమైనది కనుక యేసయ్య పాదాలు కూర్చుంది మరియా. ఆమెన్, హల్లెలూయా. నీకు ఉత్తమమైనది ఏదో ప్రకటించబడుతుంది సహోదరుడా, ఉత్తమమైనది ఏదో నీకు ప్రకటించబడుతుంది. ఉత్తమమైన దాని వైపు నీ మనసు పెట్టాలని ప్రభు పేట బతిలో ఆడుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఉత్తమమైన దాని వైపే నీ దృష్టి పెట్టాలని దేవుని సేవకుడుగా బతిలో ఆడుతున్నాను. అవును కాదా? మోషే రాజై రాజ్యాన్ని పరిపాలిస్తే తన ప్రజల్ని బాగా చూసుకోవచ్చు కదా. మరేంది, రాజ్యాన్ని విడిచిపెట్టేసి విశ్వాసంతో బయటకు వచ్చాడు, శ్రమ అనుభవిస్తున్నాడు. ఎందుకని? చాలామంది అంటారు, ఏమి డబ్బు ఉంటే తప్పే ఉంది, డబ్బులో ఉండి దేవుని ఆరాధించకూడదా, డబ్బులో ఉండి దేవుని సంతోషించకూడదా? నీ డబ్బు సుఖాన్ని కలగజేస్తుంది కానీ నీ డబ్బు దేవుని రాజ్యాన్ని కలగజేయదు. లోక సుఖాన్ని, లోక సౌఖ్యాన్ని, లోక సంబంధమైన వాటిని విడిచి యేసే దగ్గరికి రా. దేవుని ప్రజలతో శ్రమ పడు, దేవుని సేవకులతో వాళ్ళ భారాన్ని పంచుకో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని సేవకుని భారం, దేవుని యొక్క సేవకుని దర్శనం నీ దర్శనంగా మార్చుకో. దేవుని సేవకుని దగ్గర రా, కలు. అయ్యా ఇదిగో మాకు ఉత్తమమైనది కావాలి, మేము ఉత్తమమైనది అనుకుంటాం. నా పే దేవుని బిడ్డలారా, ఒక రాజు రాజరికాన్ని విడిచి ఉత్తమమైనది ఏది? లోక దృష్టికి రాజ్యము, పథకాలు, లోక దృష్టికి సుఖ సౌఖ్యాలు, వాళ్ళకి డబ్బులు, వాళ్ళ బిల్డింగులు, వాళ్ళ కార్లు, ఇది ఉత్తమమైనది లోకానికి. కానీ విశ్వాసముతో దేవునితో నడిచేవాడికి యేసయ్య పాదాలే ఉత్తమం. దైవజనుడు వెంబడించడమే ఉత్తమం, దైవజనుడు సపోర్ట్ ఇవ్వడమే ఉత్తమం, నీ ధనము దైవ సేవకుడు సేవ ఖర్చు పెట్టే ఉత్తమం. ఆమేన్, హల్లెలూయా. లోకపరంగా ఆలోచిస్తే మార్త పని కరెక్టే, మరియ పని కరెక్ట్ కాదు. ఎందుకని? వచ్చిన వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయాలిగా, వచ్చిన వాళ్ళకి మంచి నీళ్ళు కలిగకుండా పొయ్యి వేసిపోయి పాదాలు కూర్చుందే. ఇది లోకపరమైన అవసరాలతో కూడిన ఆలోచన, కానీ ఆత్మ సంబంధమైన అవసరము దేవుని పాదాలే, అవి కావు. ఆమేన్, హల్లెలూయా. లోకపరమగా మోషేకి స్నేహితులు ఇచ్చిన సలహా, మోషే ఆలోచన లోక అందరికీ మేలు చేయొచ్చు, కానీ ఆత్మ సంబంధంగా అది మా దేశము కాదు. మా దేశము కానాను, అక్కడ మా దేవుడు మాకు ఇచ్చిన దేశం, వాగ్దానం చేసిన దేశం మేము వెళ్ళాలి. మన దేశం ఇది కాదు. ఇక్కడ సంపాదించుకోవటం, బిల్డింగ్లు కట్టుకోవటాలు, ఇక్కడ ఆస్తులు విస్తరించుకోవడం ఇది కాదు. అక్కడ పైసలాడు, హల్లెలూయా, అది మన దేశం. పరమ కానాను మన దేశం. ఇక్కడున్న ధనాన్ని, ఇక్కడున్న సమయాన్ని దేవుని పాదాలు ఎరిగా వేయటమే. కనుక దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నావు? ఏమనుకుందంట? ఆమె ఏమనుకున్నదంట? మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నది, అది ఆమె వద్ద నుంచి తీసివేయబడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది ఆమె వద్ద నుంచి నీ వద్ద నుంచి అది తీసివేయబడదు. నువ్వు ఎన్నుకున్నది, నువ్వు ఏర్పరచుకున్నది, అది తీసివేయబడుద్ది. రాజుగా రెండో కుమార్తె చాలా మంచిదంటే మొదటి కుమార్తె మంచిది కాదనేగా. ఇది తీసివేయబడద్ది అంటే అది తీసివేయబడుతుంది అనగా, అది తీసివేయబడును అనేగా. కనుక నువ్వు ఉత్తమైనది ఎన్నుకున్నావా? తీసివేయబడిది ఎన్నుకున్నావా? పనికిరాంది ఎన్నుకున్నావా? ఎన్నిక లేనిది ఎన్నుకున్నావా? దేవుడు ఎన్నుక చేసి దేవుడు అనుకూలముగా మలిచే దాన్ని ఎన్నుకుంటున్నావా? ఉత్తమైనది అని ఎన్నుకుంటున్నావా? చాలామంది ఆలోచిస్తారు, బాగా సంపాదించాలి, బాగా హాయిగా లగ్జరీగా జీవించాలి. అది లోక సంబంధంగా అవసరమేమో కానీ ఆత్మ సంబంధంగా అవసరం లేదు. దేవుడిని అవసరం ఎరిగిన దేవుడు. ఒకవేళ ధనం ఎక్కువ ఉన్నదా, దేవుని సేవకు ఇచ్చేసి. నీకు సమయం ఎక్కువ ఉన్నదా, దేవుని పాదాలు గడుపు. ఆత్మ సంపాదించాలి ఆశ ఎక్కువ ఉందా, రా సేవకులతో సేవకులతో కలిసి ఆత్మ సంపాదించడానికి రా. ఇది ఉత్తమమైనది. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట గొప్ప భాగ్యమైన ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించు. రా దేవుని సన్నిధికి, సేవకుడి దగ్గర ఆహ్వానిస్తాను మిమ్మల్ని. ప్రైజ్ రాబాల,
అలాంటి ప్రేరేపణ, అలాంటి తీర్మానం, అలాంటి సమర్పణ, అలాంటి ఉత్తమైనది ఎన్నుకునే అనుభవం పరిశుద్ధాత్మ దేవుడు కలగచేయనగాక. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని ఉత్తమైన దాన్ని ఎన్నుకొని ఉత్తమైన మార్గం నడుస్తూ దేవుని ఎదుట బహుమానాలు పొందుకొని దేవుని రాజ్యంలో చేరి ఆ ధవళ సింహాసనం ఎదుట ఆయన్ని స్తుతిస్తూ ఆయన ఇచ్చే బహుమానాలు పొందుకొని పరవశించి దేవునితో యుగయుగాలు నడిచే అనుభవం పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించినగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు. ఇంతవరకు నాతో మాట్లాడిన, నిబిడితో మాట్లాడేందుకు మీకు వందనాలు. నిజమే అయ్యా, మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది, కానీ మరియా ఉత్తమైన పాదాలు ఎన్నుకున్నది, నువ్వు సాక్ష్యం ఇచ్చావు. మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదని ప్రకటన చేశావు. అనగా అది తీసివేయబడేది, ఇది తీసివేయబడేదనేది పడినది దావీదు రాజు. కానీ నాయన నిత్యము జీవిత కాలము మందిరం నివసించాలని ఒక ఆశ. యెహోషువా ప్రజలందరూ విగ్రహాల వైపు తిరిగితే తాను తన ఇంటి వారు యెహోవాను సేవిస్తున్నారు, ఉత్తమమైనది ఎన్నుకున్నాడు. అయ్యా, రూతు అతను వెంబడించింది, ఓర్ప లోకాన్ని ఆయన కోరుకొని వెళ్ళిపోయింది, ఉత్తమమైన ఎన్నుకున్నది కనుక దీవించావు. అవునయ్యా, మోషే రాజే రాజలకలో ఉండి తన ప్రజలకు స్కీముల లాగును తన ప్రజలకు మేలు చేయొచ్చు, మంచి మంచి బిల్డింగ్లు కట్టేయచ్చు, వాళ్ళని సుఖ సంతోషాలతో సౌఖ్యదింపచ్చు, కానీ అది మన రాజ్యము కాదు, మా రాజ్యము కానానని తన ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించి రాజరకాన్ని విడిచి నడిచిన వ్యక్తి అయ్యా. అవును, ఉత్తమమైన ఇటువంటి అనుభవాలు కూడా మమ్మల్ని నడిపించండి. మాకున్న ధనము, మాకున్న సమయం, మాకున్న యవన జీవితము అయ్యా ఉత్తమమైన దాని కోసం ఖర్చు పెడుతూ అయ్యా సేవకుడు ఎంబడించే అనుభవం మాకు ఇవ్వండి, సేవకుడు ఎంబడించే అనుభవం మాకు, సేవకుని భారం మా భారంగా మలుచుకునే అనుభవం వేసిన వల్ల కలుగునగాక సహాయం చేయండి. కృప దయచేసి ఒక్కొక్కరు దీవించండి. ఎవరు బలహీనుల వారు మీరు ముట్టి తాకి స్వస్థపరచండి. వారి ప్రార్థన ఔషధాలు ఆలకించండి. వారి మొరకు చెవిగ్గండి. వారి కన్నడి నాట్యముగా మార్చండి. మా జీవితాలు గొప్ప ఆదరణ మేలు కలిగజేసి అభిషేకించి ఆశీర్వది దీవించి మీరు ఆకరికాయత్తపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి పెడుకుంటున్నాం ఆమె తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ త్రేగదేవుని కృప సమాధానం మనకి సకల పరిశుద్ధ రాకాలతోడి అనిపించునే గాక. ఆమెన్. అందరికీ వందనాలు. మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి. ఎక్కడికి ప్రార్థిస్తాం, ఇప్పటికే తెలియపరిచిన మీ ప్రార్థన నిమిత్తమై మేము మొరపెడుతున్నాం. అర్ధరాత్రి అయినా ఏ సమస్య అయినా మీ పక్షాన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి సేవకులుగా మేము ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించినగా. మే గాడ్ బ్లెస్ యూ.